Nanyala YCP MP Pocha Brahmananda Reddy Anucharulu, Dalita Kutumbam Pai Dauchanyaniki Digaru. MP Bhumani Kaulu Teesukoni, Vyavasayam Chestunnaru, Dalita Varganiki Chendina Seshanna, Ankalamma Dampatulu. Aithe Variki Kauliki Ichina Bhumilo, Mokkachanna Pantanu, Tractor Tho Dunnesaru, MP Bandhuvu, Ravi Kumar Reddy Anucharulu. Pantanu Nasanam Cheyadanni, Ankalamma Addukovadanto, Amenu Kulam Peruto, Dushinchi, Dadi Chesaru, MP Anucharulu. Ee Dadilo, Tivranga Gayapadda Ankalammanu, Nandyala Aspatriki Tarlincharu. MP Anucharula Dauchanyampai, Polislaku Firyadu Chesaru. ఏడాదికి లక్ష రూపాయల కౌలు చెల్లించి వ్యాపారం చేస్తున్నామని అయినా పంటను నాశనం చేశారంటూ అంకాలమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళిత కుటుంబంపై నంద్యాల వైసీపీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి అనుచరుల దౌర్జన్యానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్. మాధవి, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బంధువు, అదేవిధంగా ఆయన వర్గీయులు, పలు వర్గీయులకు ఒక దళిత కుటుంబం మీద అకారణంగా కూడా దాడి చేసి వాళ్ళని కులం పేరుతో దూషించడం జరిగింది. వాళ్ళు బాధితులు భార్యాభర్త ఇద్దరు కూడా పోలీసులను ఆశ్రయించి వైసీపీ లీడర్ల మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల మండలం వెంకటేశ్వరపురం చెందినటువంటి శేషన్న, అంకాలమ్మ దంపతులు ఇద్దరు కూడా బాధితులు. వీళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి బంధువుల మీద, అదేవిధంగా వైసీపీ వర్గీయుల మీద కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. వీళ్ళు భార్యాభర్త, ఈ దళిత కుటుంబం అనేటటువంటి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డికి సంబంధించినటువంటి 5.75 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వీళ్ళు సాగు చేసుకుంటూ, పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఏడాదికి లక్ష చొప్పున కూడా వీళ్ళు ఎంపీకి కౌలు డబ్బులు కూడా చెల్లింపు చేస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మొత్తానికైతే ఎంపీ సమీప బంధువైనటువంటి రవికుమార్ రెడ్డి, అతని అనుచరులు ట్రాక్టర్తో తమ మొక్కజొన్న పంటను దున్నేసి తీవ్ర నష్టం కలిగించారు. దీంతో పాటు అడ్డుకోబోయిన తమను కులం పేరుతో దూషించి దాడి చేశారని చెప్పేసి బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళని కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీని మీద పోలీసులు అయితే విచారిస్తున్నారు, ఎందుకు దాడి చేశారు వీళ్ళు పొలం విషయంలో అనే దాని మీద, అకారణంగా పొలాన్ని అయితే దున్నేశారని చెప్పేసి తీవ్ర నష్టాన్ని కలిగించారు, కౌలు డబ్బులు చెల్లిస్తున్నా కూడా తీవ్ర నష్టాన్ని కలిగించారని చెప్పేసి బాధితులు ఫిర్యాదు చేయడం జరిగింది. మాధవి రాయ్. సురేష్.